తెలంగాణలో త్వరలో వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్తలు తెలిసిందే. అయితే ఆమె పార్టీ పేరు ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలో వైఎస్ షర్మిల పార్టీ పేరును ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ పేరును ప్రకటించేందుకు ఆమె ముహూర్తం ఖరారు చేశారు. April 9 షర్మిల పార్టీ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో 100,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్ఆర్ టీపీ లేదా వైఎస్ఆర్ పీటీ రాజున్న రాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక పేరును ఆ రోజున ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి May 14 సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 2021 May 14 పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. లేకపోతే July 8 వైఎస్ఆర్ జయంతి రోజున కొత్త పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే April 9 పార్టీని ప్రకటించి May 1 కొత్త పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. April 9 ముహూర్తంగా ఫిక్స్ చేయటం వెనుక కారణముంది. 2003 వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసింది. 60 రోజుల పాటు ఆయన పాదయాత్ర చేశారు. దీంతో తెలంగాణలో వైఎస్ అభిమానులంతా షర్మిల పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు షర్మిలను కలిసి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలు వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆమె విద్యార్థులతో కూడా భేటీ నిర్వహించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ తో పాటు విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.